ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, న్యాయ వ్యవస్థలో ఈ కామెంట్లు, ఈ కంప్లైంట్లు ఇవన్నీ 1.5 ఇయర్ నుంచి సాల్వ్ అవ్వట్లా. కొత్తగా జస్టిస్ చంద్రు గారు కూడా రావడం, కామెంట్ చేయడం, అదంతా ఒక 10 రోజులు అయిపోయింది, ముగిసిపోయింది కదా. అయితే ఇది ఒక ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో అసలు పోలీస్ వ్యవస్థలో ఏం జరుగుతుంది, పోలీస్ వ్యవస్థ మీద అక్కడక్కడ కొన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి, ఇది ఒకటి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే కొంతమంది మంత్రుల కామెంట్లు, కొన్ని కేసులు, కొన్ని వ్యవహారాలు, ఈ మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనే అంశాల మీద కేంద్రం ఫోకస్ పెట్టింది. నిజానికి అన్ని రాష్ట్రాల్లో కూడా రాష్ట్రాలకి సంబంధించిన అంతర్గత అంటే ఇంటెలిజెన్స్ ఉన్నట్టే కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఉంటాయి. వీళ్ళు ప్రతి జిల్లాలో కూడా ఆయా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా ఐపీఎస్లు, ఐఏఎస్లు, అలాగే కొంతమంది కీలకమైన నాయకులు, కొంతమంది మీడియా ప్రతినిధులు, వీళ్ళందరితో కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు టచ్లో ఉంటూ రాష్ట్రం మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తూ ఉంటారు, జిల్లాల్లో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే అంశాల మీద. అయితే రొటీన్గా పంపించే నివేదికలు కాకుండా ఇప్పుడు ఒక స్పెషల్ రిపోర్టు వెళ్ళడమే కొంచెం రాష్ట్రంలో ఏదో జరగబోతోంది అనేది మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది ఎక్కడ మొదలైంది అనేది కూడా ఒకసారి చెప్పుకోవాలి. గత నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చారు. తిరుపతిలో దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులందరితో మాట్లాడుతూ కొంతమందికి హెచ్చరికలు జారీ చేశారు, కొంతమందికి స్పెషల్ అపాయింట్మెంట్లు నిరాకరించారు, చాలా జరిగింది. అయితే అమిత్ షా గారు రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన తరువాతే ఈ పరిణామాలన్నీ మొదలయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలు మొదలుపెట్టారు అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తరువాతే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు వైసీపీ మీద ఎక్కువగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తర్వాతే. జస్టిస్ చంద్రు గారు ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ మీద కామెంట్లు చేశారు అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తర్వాతే. వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి అత్యంత కీలకమైన క్లూను కూడా సిబిఐ పట్టుకుంది అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తర్వాత. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనే సంగతి పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా అపాయింట్మెంట్ అడిగారు, ఇవ్వలేదు, 1-to-1 ఎవరితో కూడా కలవలేదు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చి వెళ్ళిన తరువాతే ఒక 10 రోజుల పాటు ఇక్కడ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక నివేదిక తెప్పించుకున్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని కీలకమైన మార్పులకు సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేది స్పష్టంగా చెప్తున్నమాట. అందుకే బీజేపీ నాయకుల మాటలు ఈ మధ్య మీరు వినండి. సీఎం రమేష్ గారు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మీద కేంద్రం రీకాల్ చేయబోతోంది, కొన్ని సెన్సేషన్స్ జరగబోతున్నాయి అంటున్నారు. నిన్నటికి నిన్న ప్రకాష్ జవదేకర్ గారు ఏమన్నారు, కొంతమంది బెయిల్ మీద తిరుగుతున్న నాయకులు మళ్ళీ జైలుకు వెళ్తారు అన్నారు. అంటే వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు కూడా బీజేపీ నాయకులు వైసీపీని అంత ధాటిగా విమర్శించలేదు, కానీ ఎప్పుడైతే అమిత్ షా గారు వచ్చి వెళ్ళారో, ఎప్పుడైతే ఇక్కడ జరుగుతున్న పరిణామాల మీద ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిందో, ఆ తర్వాత బీజేపీ నాయకులు వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే వైసీపీ బలహీనపడింది, వైసీపీ చాలా తప్పులు చేసింది, సో దానికి సంబంధించి కొంత బీజేపీ ఎదిగే స్కోప్ ఉంది, ఆ ఎదగడానికి వైసీపీనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది అని బీజేపీ భావించింది. సో దానిలో భాగంగానే బీజేపీ ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అయితే అందరూ అనుకోవచ్చు బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేసినంత మాత్రాన బీజేపీ ఏమైనా ఓట్లు వేస్తారా, సీట్లు వస్తాయని? వేయరు. బీజేపీకి ఓట్లు వేయరు, సీట్లు రావు. బీజేపీ ఏం చేస్తే ఓట్లు వేస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తున్నాం, విశాఖపట్నంలో మరొక పోర్టు కానీ లేదా మరో స్టీల్ ప్లాంట్ కానీ లేదా ఉత్తరాంధ్రప్రదేశ్లో ఏదో ఉత్తరాంధ్రలో ఏదో ఒకటి నిర్మిస్తాం, ఒక పెద్ద పరిశ్రమ అని బీజేపీ ప్రకటిస్తే ఏమో ఓట్లు వేస్తారేమో. పోలవరం ప్రాజెక్టుకి 55,650 కోట్లు నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉంది, సో తక్షణమే 10,000 కోట్లు ఇస్తున్నాం, మిగిలినవి కూడా కేంద్రమే ఇస్తుంది అని బీజేపీ ప్రకటిస్తే ఏమో ఓట్లు వేసేవాళ్ళేమో. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది బీజేపీ ప్రభుత్వ హామీ అవును, అప్పట్లో వెంకయ్య నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామన్నారు, ఇవ్వడం మా బాధ్యత, మేము ఇస్తాం అని చెప్తే ఏమో బీజేపీకి ఓట్లు వేసేవాళ్ళేమో.
అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు, పోలీసులు బాగలేదు, చంద్రబాబు గారి పరిపాలన బాగలేదు, ప్రత్యేక హోదా అడగలేదు అని కామెంట్లు చేస్తే బీజేపీకి ఓట్లు రావు, సీట్లు రావు. ఆ విషయం వాళ్ళకు తెలుసు, వాళ్ళకి తెలిసినా ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే ఈ నాయకులను బ్లాక్మెయిల్ చేసే క్రమంలో, ఇక్కడ పార్టీలను బ్లాక్మెయిల్ చేసే క్రమంలో బీజేపీ ఇటువంటి రాజకీయాలు చేస్తుంది, చేయబోతుంది అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.